हे हेलो यूट्यूब, वेलकम बैक टू MS मोटो व्लॉग्स। हाय यूट्यूब, ओ फुल फुल वेलकम बैक फ्रेंड्स, वेलकम बैक टू MS मोटो व्लॉग। तो प्रेजेंट अयिते मनम बेल्लंपल्ली रेलवे स्टेशन दग्गर उन्नाम। या ओके, मनम राइट साइड चूडंडि, बेल्लंपल्ली रेलवे स्टेशन उंदि एंड ओक प्लेस कि वेल्तुन्नाम मनम इप्पुडु। సో రైట్ సైడ్ చూడండి, మనకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంది, అంజన్న గుట్ట, ఆంజనేయ స్వామి దేవస్థానం. సో ఇక్కడ టెంపుల్ ఒకటి బాగుంది, ఒక ఇక్కడ దగ్గరుంటే చూడండి, రైల్వే స్టేషన్ ముందే ఉంది ఆపోజిట్లోనే. సో ఈ టెంపుల్ దాటేసిన కొంచెం ముందుకెళ్ళండి, ఆల్మోస్ట్ 500 to 1 500 meters ఎనఫ్. ఇక్కడ కాదు, కొంచెం స్లోగా వెళ్ళండి. ఇక్కడ కొంచెం స్లోకి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి రూట్ కనిపిస్తుంది. సో మనకి వైన్ షాప్ పక్కన ఉంది, ల్యాండ్ మార్క్ లాగా. సో మనం వాటర్లోకి వెళ్ళి వెళ్ళాల్సిందే. అండ్ మీకు ఇట్లా వద్దనుకుంటే ఇంకో రూట్ ఉంది, సో మనం వెళ్ళేటప్పుడు ఆ రూట్ చూపిస్తాం. తగ్గేదేలే. అరే దానిపై నుంచి జంప్ చేయరా. ఎప్పుడు ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడతానే ఉంటా. కూర్చో కూర్చో, దగ్గరికి కూర్చో, తాకో. సో అంటే బైక్ వస్తే ఇటు నుంచి వెళ్ళండి, ఫోర్ వీలర్ ఉంటే వేరే రూట్ నుంచి వెళ్ళిపోదాం మనం. చూసారు అనుకుంటా, రైట్ సైడ్ ఆల్రెడీ రైట్ సైడ్ కనిపిస్తుంది. అండ్ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కాకపోతే ఒక సూపర్గా ఉంది వ్యూ అయితే. లెట్స్ స్టాప్ హియర్, ఒకసారి చూద్దాం మనం. మ్యాక్సిమం ఇటు బైక్స్ రావు, కానీ వస్తే మళ్ళీ తీయాలా, ఎందుకైనా మంచిది. సో చూడండి ఎంత సూపర్గా ఉందో. అసలు దీన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు, మీకు ఎవరైనా ఆల్రెడీ ఇదేం అంటే ఇది తెలిసిన వాళ్ళు ఇదేంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. చుట్టూ వాటర్ ఉన్నాయి, మధ్యలో ఒక కొండ ఉంది, అండ్ ఆ కొండ పైన ఒక నంది కూడా ఉంది.
మీకు అనిపిస్తుందో లేదో పైన ఉంది నంది. అండ్ ఇలా ఇంకా ఫిషింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. అక్కడ టెంపుల్ ఉంది. ఇది బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి ముందే ఉంది, అంటే ఒక 500 మీటర్స్ అనుకుంటా, 501 కిలోమీటర్ అంతే. అండ్ అక్కడ కొంచెం కూర్చోడానికి ముందర ప్లేస్ కూడా ఉంది. సో వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. సో మన ప్రీవియస్ లాస్ట్ కమ్యూనిటీలో ఒక ఫోటో పోస్ట్ చేసా, ఇదే ఇది ఆ ఫోటో. ఇక్కడే దిగాం. సో వేరే సైడ్కి వెళ్ళి మనం వ్యూ కంటిన్యూ చేద్దాం. నంది పైన అంటే కొండ పలక ముందు దానిపైన నంది ఉంది. మొత్తం కొండ అదంతా. సో ఇట్ సైడ్ నుంచి ఇంకొక వ్యూ. అండ్ 4 సైడ్స్కి 4 వ్యూస్ సూపర్ ఉంటుంది. ముందట మనకి ఒక టెంపుల్ కూడా ఉంది. అండ్ టెంపుల్ దర్శించుకొని ఏందిరా. సో ఇటు రండి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొండ ఉంది కొంచెం, మనం ఇక్కడ చూడండి కొండ ఉంది. సో మనం కొంచెం ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం కొండలు ఉన్నాయి. అండ్ మనం అక్కడ ఒక రూట్ కూడా ఉంది, ఆ రూట్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ నేను ఇందాక వెహికల్లో రావడానికి చెప్పా కదా, సో అటు సైడ్ నుంచి రావచ్చు. చూడండి అక్కడ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ అటు సైడ్ నుంచి ఇటు నుంచి రావచ్చు. సో జస్ట్ అట్లా ఫోటోషూట్కి యూజ్ అవుతుంది అంతే, పిక్నిక్ అది ఇది స్పాట్ అంతా కాదు. యాక్చువల్లీ వెదర్ కరెక్ట్ లేదు, సో క్లియర్గా విజిబిలిటీ అయితే లేదు మనకి. ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు, మరీ దగ్గరికి అయితే వెళ్ళండి వెళ్ళకండి ప్లీజ్. సో కొంచెం దగ్గరికి వెళ్ళి అందులో పడ్డారంటే నాది బాధ్యత కాదు. సో జస్ట్ అట్లా ఫోటోషూట్కి అంటే ఇంత దూరంలో ఫోటోషూట్ చేసుకొని వెళ్ళొచ్చు, బాగుంది. ఓకే మనం ముందటికి వెళ్ళిపోదాం, అటు ముందటికి వెళ్ళిపోయి కంప్లీట్ చేసేద్దాం చిన్ని షార్ట్ బ్లాగ్. సో ఇదంతా చూపిద్దామని వచ్చినాం, కాకపోతే రెయిన్ స్టార్ట్ అయింది. అండ్ తెలిసిందే వాటర్ ప్రూఫ్ కేస్ లేదు, సో స్టాప్ చేస్తున్నాం. నుంచి ఆ రూట్లో వచ్చాం, అస్సలు బాగాలేదు రోడ్, డేంజరస్గా డ్యామేజ్ ఉంది మధ్యలో, ఇంకా కన్స్ట్రక్షన్ టోటల్ కంప్లీట్ కాలేదు. అండ్ వర్షం వస్తుందని ఆపేసా, లేకపోతే వీడియో తీస్తుండే అందులో. యాక్చువల్లీ రూట్ ఎటు సైడో కరెక్ట్ నాకు క్లారిటీ తెలియదు. అటు సైడ్ సోలార్ ప్లాంట్ ఉంది, మరి మేబీ అటు సైడ్ ఏమో.
అండ్ ఇది నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే అరటి తోట కూడా ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ చర్చ్ వచ్చేసి తెలంగాణలో కొంచెం మంచి ఫేమస్ చర్చ్ ఇది. ఎక్కడెక్కడి నుంచో అయితే చాలా మంది వస్తారు చర్చ్కి, లైక్ హైదరాబాద్ అట్లా. అండ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే చిన్న ఉండేది, సో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు కల్వారి చర్చ్.